విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకోబోతున్నాము. ప్రతి కేటగిరీ గురించి మనం ఎలా ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకోబోతున్నాము. ఇక పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ లాస్ట్ దాని గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకోబోతున్నాము. దానికైనా ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ కుటుంబం లోపల అంత శుభకార్యాలు జరగాలి, ఆయుర్ ఆరోగ్యం వృద్ధి జరగాలి, మనోకామనలు ఏవైతే అంటే మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక రాశి ఫలాలు చూసే ముందు ఒక విన్నపం ఏంటంటే ఈ ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది తర్వాత ఈ ఛానల్ లోపల చాలా డెవలప్మెంట్ జరగబోతుంది, చాలా కొత్త కొత్త విషయాలు మనమైతే తెలుసుకోబోతున్నాము, అవి మిస్ మీరు తప్ప అస్సలు అవ్వకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రాశి ఫలాలు నేను ఏవైతే చెప్తున్నానో గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది, గోచర గ్రహ మానంగా అయితే ఆధారంగా అయితే ఉండబోతుంది. ఇది ఇలాగే జరుగుద్దని కాదు, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసి ఈ రాశి ఫలాలు తెలుసుకోవడమే ప్రయత్నించినట్లయితే 100% ప్రొడిక్షన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలాసార్లు జరుగుతుంది ఏంటంటే చాలామంది మిస్ అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు చాలా బాగానే చెప్తున్నా కానీ మా జీవితంలో జరగలేవండి అని. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు గోచర గ్రహస్థితి ఆధారంగా గ్రహాల బల ఆధారంగా చెప్తుంటాను నేను. నా సొంత విషయం మా ఇంట్లో విషయం అయితే నేను చెప్పను. మీ గ్రహ మీ జాతక అనుసారంగా మీ రాశి పరంగా ఇది ఇలా ఉంటుంది. ఇలా జరగడం కారణం మీ జాతకంలో గ్రహస్థితి కనుక ఆ రకంగా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే తప్పకుండా జరుగుద్ది. గ్రహాల జాతకంలో బలం లేకపోతే జరగదు, జరగదంటే జరగదు. నేను కూడా దాన్ని అక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక రాశి ఫలాలు చెప్పేటప్పుడు నాకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సి, ఎందుకంటే మొత్తం నేను 100% ఎప్పుడు చెప్పను, ఎందుకంటే జరగదు నాకు తెలుసు. ఎందుకంటే మీ జాతకం నాకు తెలియదు ఏది ఉందో, కానీ వృషభ రాశి వారికి ఇలా 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 ఉండబోతుంది ఈ గోచర గ్రస్థితి ఆధారంగా. ఎందుకంటే వృషభ రాశి వారు ఎన్నో మంది ఉన్నారు, అందరికీ ఇలా జరుగుద్దా అంటే కాదు, కానీ పరిస్థితి అలా ఉంటుంది, పరిస్థితి అలాగే ఉంటుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఒక ఊర్లో చాలా చాలా ప్రాబ్లం జరిగింది, చాలా చాలా ప్రాబ్లం జరిగింది అంటే ఎగ్జామ్ చెప్తున్నా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. చాలా చాలా ప్రాబ్లం జరిగింది అంటే వర్షం చాలా పడింది, చాలా చాలా పూర్లు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరికైతే ఈత వచ్చుద్దో, ఎవరికైతే స్విమ్మింగ్ ఎవరైతే స్విమ్మింగ్ చేయగలుగుతారో వాళ్ళు అందు నుంచి బయటపడ్డారు. ఇక ఎవరైతే స్విమ్మింగ్ చేయలేరో వాళ్ళు నీళ్ళు రాకుండా చాలా చాలా ఆగి అంటే చాలా చాలా వాళ్ళు సెక్యూరిటీ చేసుకోవడం ప్రయత్నించారు, కానీ లాస్ట్ కాల్ అందులో మునిగిపోయారు, లాస్ట్ కాల్ అందులో మునిగిపోయారు. అంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి రాలేదని కాదు, ఆ ప్రాబ్లమ్స్ని ముందు నుంచి ఎవరైతే జాగ్రత్తగా ఉండి అంటే తెలుసుకుంటారో వాళ్ళు కాపాడే వాళ్ళు సెక్యూర్గా ఉన్నారు, మిగతా వాళ్ళు అందులోనే మునిగిపోయారు. కాబట్టి ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి బలం ఆ రకంగా ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అంత భయపడే అవసరం అయితే అస్సలు ఉండదు. ఇక చూసుకున్నైతే వృషభ రాశి వారి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు చాలామంది అడుగుతారు ఏంటంటే వృషభ రాశి వారు ఈ సంవత్సరం నేను ఆనందంగా ఉండగలుగుతానా లేకపోతే లేదా, ఈ సంవత్సరం నేను ఆనందంగా ఉండగలుగుతానా లేకపోతే లేదా అంటే ఈ ప్రశ్నకి అర్థం చాలా పెద్దది ఉంది. వాళ్ళు కేవలం ఒక ప్రశ్న అడిగారు, మనకి ప్రశ్న లోపల చాలా చాలా చెప్పడం ఉన్నది ఇందులో. ఆనందం అంటే ఏంటి ముందు అది తెలుసుకోండి. ఒక్కటే కేటగిరీ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఎవరు కూడా, ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతానా అంటే వాళ్ళ పరిస్థితి ప్రతికూలంగా చాలా ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇంత పెద్ద మాట అన్నాడంటే ఆ వ్యక్తి ఎంత భరించాడో తెలుసుకోండి.
ఆ వ్యక్తి ఎంత భరించాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అని అందులో వృషభ రాశి అంటే మనకు తెలిసిందే, నేను ఇంత పూర్వపుడు చెప్పాను, బాధను ఎప్పుడు ఎక్కువ బయట ప్రకటన చేయరు వీళ్ళు. వృషభ రాశి వారు ఎవరైనా కానివ్వండి, వృషభ లగ్నం వారు ఎవరైనా కానివ్వండి, బాధను ఎప్పుడు బయట ఎక్కువ ప్రకటన చేయరు వీళ్ళు. వీళ్ళు బాధలు లోపలనే మునుగుతుంటుంటారు, వీళ్ళ బాధ మనసులోనే జరుగుతుంటుంది, బయట కనిపించాలా వీళ్ళు ఎప్పుడు ప్రవర్తించారు. కాబట్టి వీళ్ళ ప్రశ్న అంత పెద్దది ఎందుకందంటే వీళ్ళు చాలా భరించారు, చాలా భరించారు అంటే ఇంకా దానికి లిమిట్ క్రాస్ అయింది అంత భరించారు. ఇంకా కూడా అదే జరుగుతుంది, ఇంకా కూడా అదే జరుగుతుంది. అది మారిందా అంటే అది ఎప్పుడు మారుద్ది అది కూడా తెలుసుకోండి, అది కూడా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఫస్ట్ మే తర్వాత దేవగురు బృహస్పతి మీ రాశి లోపల రాబోతున్నాడు. నేను పాయింట్ చెప్తుంటా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మే తర్వాత దేవగురు బృహస్పతి మీ రాశి లోపల రాబోతున్నాడు. 7 ఏప్రిల్ తర్వాత శనిదేవుడు నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు. అంటే ఏంటంటే పూర్వ భాద్రపద నక్షత్రం లోపల వెళ్ళబోతున్నాడు. ఇది దేవగురు బృహస్పతి నక్షత్రం చేసుకో తెలుసుకోవడం ప్రయత్నించండి. వృషభ రాశి వారికి శనిదేవుడు యోగ కారకుడు అవుతాడు, భాగ్యాధిపతి కర్మాధిపతి అవుతాడు. ఇప్పుడు దేవగురు బృహస్పతి లాభాధిపతి అష్టమాధిపతి అవుతాడు. రాబోయే రోజుల్లో గురు అలాగే శనిదేవుడు ఈ వృషభ రాశి వారిని చాలా శాసించబోతున్నారు, చాలా శాసించబోతున్నారు. అది విధానం ఏదైనా కావచ్చు, కానీ శాసనం అయితే గురు అలాగే శని పట్లనే జరగబోతుంది. అని రాహుకేతు సంబంధం చూసుకున్నైతే పంచమ ఏకాదశస్థంలో రాహుకేతు సంబంధం అయితే ఉంది. ఇక వృషభ రాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ తెలుసుకోవడం అంటే నేను లాంగ్ పాయింట్ కాదు షార్ట్ పాయింట్ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆఫ్టర్ మే తర్వాత మీరు అనుకున్న కొన్ని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఆఫ్టర్ మే తర్వాత మీరు అనుకున్న కోరికల లోపల కోరికలు నెరవేరడానికి టైం అయితే మొదలవుద్ది. సెకండ్ పాయింట్, మీరు ఏవైతే చేద్దామని అనుకున్నారో ఇత పూర్వము మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు ముందు జరుగుతాయి, ఆ కళలు ముందుకు జరుగుతుంటాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇతపూర్వం మిమ్మల్ని చూసి ఎవరైతే అసహించుకున్నారో, ఇతపూర్వం ఎవరైతే మిమ్మల్ని చూసి ద్వేషించుకున్నారో వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ప్రేమించుతారు, వాళ్ళే మళ్ళీ మీతో కలవాలని ప్రయత్నించుతారు, వాళ్ళే మళ్ళీ మీతో స్నేహం చేయాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అంత దిగులు పడే అవసరం అయితే లేదు. నెక్స్ట్ పాయింట్, ఆరోగ్యపరంగా ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఏదైనా అంటే చాలా పెద్ద ఇంజురీస్ ఏదైనా అంటే ఏదైనా సర్జరీ లాంటి ఏదైనా ఉన్నట్లయితే దాని నుంచి సర్జరీ ఇంజురీ తప్పకుండా అవుతుంది, ప్రమాదం నుంచి బయటపడతారు, ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. ఇక ధనప్రాప్తి కనుక చూసుకున్నట్లయితే ధనప్రాప్తి తప్పకుండా కలిగి తీరుద్ది, ధనప్రాప్తి తప్పకుండా కలిగి తీరుద్ది. ఇన్కమ్ సోర్సెస్ మల్టీ లెవెల్గా అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. ఇంకా 1 మంత్ ఉంది జరగడానికి. ఇది ఇన్కమ్ సోర్స్ మల్టీ లెవెల్ లోపల, మల్టీ సోర్సెస్ లోపల అయితే మీకు ఇన్కమ్ సోర్స్ అయితే కనబడబోతుంది. ఇక ప్రతి కేటగిరీకి ఎలా ఉంది మనం చూసుకుందాం. ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ చూడండి, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 మంత్స్ ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వారికి ఇన్కమ్ సోర్స్ లోపల సైడ్స్ ఇన్కమ్ పెంచుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండబోతున్నాయి. ఆ టైం మీరు ఎలా వాడుకుంటారో, ఏం చేస్తారో, లేకపోతే టైం వేస్ట్ చేస్తారో అది మీ ఇష్టము. కానీ గోచర పరిస్థితి ఆరు ఆ సమయం లోపల మీకు ఇన్కమ్ సోర్స్ పరంగా చాలా బాగా అయితే ఉండబోతుంది. రెండోది, అదే పీరియడ్ లోపల సోషల్ నుంచి చాలా జాయింట్ కాబోతున్నారు. మీరు సోషల్ నుంచి చాలా సంబంధాలు దగ్గర అవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాల లోపల కొత్త కొత్త ఆపర్చునిటీస్ కనబడబోతున్నాయి. రాజకీయ క్షేత్రాల లోపల చాలా చాలా మీకు కొన్ని అవకాశాలు అయితే ఎదుర్కొంటారు. ఆ అవకాశాలు వాడుకుంటారా వాడుకోరా అది మీ వ్యక్తిగత విషయం. థర్డ్ పాయింట్, ఈ ఆఫ్టర్ అంటే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ 5 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 5 నెలలు ప్రత్యేకంగా మీ కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కెరీర్ పైన మీరు 5 నెలలు కనుక చాలా చాలా మీరు ఎక్కువ ఇది చేసినట్లయితే, స్ట్రగల్ చేసినట్లయితే దాని ముందు సమయం ఏదైతే ఉందో అది మీకోసం చాలా ప్లస్లో ఉంటుంది. దాని ముందు సమయం మీకోసం చాలా ప్లస్లో అయితే ఉండి తీరుద్ది. ఆ టైంని కూడా మీరు వేస్ట్ అస్సలు చేసుకోకండి. సెకండ్ కేటగిరీ బిజినెస్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ప్రత్యేకంగా శనికి సంబంధించిన బిజినెస్, శుక్రునికి సంబంధించిన బిజినెస్, కుజునికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది, వాళ్ళకి చాలా బాగుండబోతుంది. మీరు చేసే బిజినెస్ లోపల ఆన్లైన్కి డిజిటల్కి సంబంధించిన ఇన్పుట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్రోత్ అయితే తప్పకుండా కలిగి తీరుద్ది. ఇక్కడ గ్రోత్ కలిగి తీరుద్ది అంటే ఎలా అంటే మీరు కళలు ఊహించినట్టు కాదు, ఇంత పూర్వం మీది ఇంత కూడా లేకపోయినట్లయితే దానికన్నా ఎక్కువ జరుగుద్ది. ఇంత పూర్వం మీరు 10 రూపాయలు సంపాదించితే రాబోయే రోజులు ఒక 50 రూపాయలు సంపాదించుతారు.
కానీ 100 రూపాయలు సంపాదించిన అక్కస్ కాదు, మెల్లమెల్లగా అవుతుంటది. కానీ 50 దక్కినా కూడా సంతోషమే కదా అండి అంత రావడం అంటే. థర్డ్ పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారో, పార్ట్నర్షిప్ లోపల చాలా చాలా మొదలు పెట్టాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, అలాంటి రిస్క్లు తీసుకోకండి. పార్ట్నర్షిప్లు అంటే రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి ఏంటంటే ఈ పార్ట్నర్షిప్ అని ఎక్కువ భరోసా పెట్టుకోకండి. ఎక్కువ భరోసా కనుక మీరు పెట్టుకున్నట్లయితే అది నమ్మకం విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని సంబంధం ఉంది, గురు సంబంధం ఉంటుంది, రాహు సంబంధం కూడా ఉంటుంది. కాబట్టి వద్దు అంటే మీకు అనిపిస్తుంటుంది, అవతల వాళ్ళు మిమ్మల్ని చాలా ఇచ్చేస్తుంటారు, అరే మనం ఇది చేద్దాం అది చేద్దాం ఇది మొదలు పెడతాం అది మొదలు పెడతాం, మిమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు, కానీ అది లాస్ట్ మీకు ఏది డిసప్పాయింట్ ఇచ్చుద్ది. కాబట్టి వద్దు. ఎవరైతే ఫ్యామిలీతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ బాగుంటుంది. ఫ్యామిలీ పరంగా వృషభ రాశి వారికి చాలా బాగానైతే ఉండబోతుంది. ఫ్యామిలీ నుంచి కొత్త కొత్త అవకాశాలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు, తెలుసుకోబోతున్నారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు ఏవైతే ఉన్నాయో, అక్టోబర్ నవంబర్ డిసెంబర్, ప్రభుత్వం నుంచి పెనాల్టీ కలిగే అవకాశం అయితే మీ బిజినెస్కి కనబడుతుంది. ప్రభుత్వం నుంచి మీ బిజినెస్కి పెనాల్టీ తగిలే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది ఏదైనా బిజినెస్ కావచ్చు, కానీ ప్రభుత్వం నుంచి ఒక మీకు దండన అయితే తప్పకుండా ఆ టైం లోపల ఉండే అవకాశం అయితే ఉండబోతుంది. నెక్స్ట్ కేటగిరీ, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ దశ చాలా బాగుంది. ఈ సంవత్సరం విద్యార్థులు కనుక గమనించండి అయితే చాలా బాగుంది. కెరీర్ పైన చాలా ఫోకస్ చేయండి. ఈ సైడ్ ఇలాంటి ఎక్కువ పెట్టుకోకండి, ఫోకస్ మొత్తం కనుక మీరు కెరీర్ పైన పెట్టినట్లయితే మీ జీవితం చాలా బాగుంటుంది అని ఒక విషయం తెలుసుకోండి. నేను ఎలా చెప్పాను కెరీర్ పైన ఫోకస్ చేయండి చాలా బాగా జరుగుద్ది అని, అది చెప్పినంత ఈజీ కాదు. అది చెప్పినంత ఈజీ అయితే కాదు. అది అంత ఈజీ అయి ఉన్నట్లయితే ఎన్నో మంది కెరీర్ సెటిల్ అయ్యేది. కానీ ప్రకృతి అలాగే మన కర్మ ఎప్పుడు అంత ఈజీగా మనల్ని మన లక్ష్యాన్ని వైపు పొందనివ్వదు. ఎందుకంటే చాలా చాలా కష్టాలను ఎదుర్కోవాలి, చాలా దాటి వెళ్ళాల్సి వస్తుంది. దాటడానికి సిద్ధంగా ఉండండి. ఇంత పూర్వం మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ ఏదైతే ఉంటారో, వాళ్ళు చేసిన శ్రమ, వాళ్ళు చేసిన పుణ్యకర్మాలు మీకు తప్పకుండా అనుకూలంగా మంచి దారికి తీసుకెళ్తాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో దాంతోపాటు సైడ్ ఇన్కమ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారో, ఏదైనా చేద్దామని అనుకుంటున్నారో, వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఆన్లైన్ సంబంధించిన డబ్బు నుంచి ఏదైనా కావచ్చు, మీరు ఆన్లైన్ నుంచి మంచి డబ్బు సంపాదించే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉండబోతుంది. మేబీ అక్టోబర్ నవంబర్ తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ లోపల సైడ్ ఇన్కమ్ అయితే మొదలవబోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐటీ రంగానికి అంటే ఐటీ క్షేత్రం లోపల ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ లోపల, ఎవరైతే ప్రత్యేకంగా లా ఫీల్డ్లో ఉన్నారో, వాళ్ళ కెరియర్ లోపల గ్రోత్ అయ్యే అవకాశం చాలా ప్రబలంగా ఉంది. ఇక్కడ గ్రోత్ అవుతారా అవ్వారా అంటే పాయింట్ ఏంటంటే, మీకు కొన్ని విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి, కొన్ని పరీక్షలు ఇవ్వాల్సి వస్తుంది. పరీక్ష ఎలా అంటే టీచర్ వచ్చి క్వశ్చన్ పేపర్ ఇస్తాడు అలా కాదు, మీ కుటుంబ పరీక్ష ఎదుర్కోవాలి. మీరు కుటుంబ పరీక్ష ఎదుర్కొన్న తర్వాతే మీరు ఇచ్చే ఎగ్జామ్ లోపల మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మళ్ళీ అదే రాయాల్సి వస్తుంది, మళ్ళీ అదే పరీక్ష మొత్తం ఇచ్చే వరకు మీరు ముందుకైతే మీరు అస్సలు వెళ్ళరు. నెక్స్ట్ కేటగిరీ లవ్, ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ప్రేమ జీవితం లోపల అంత పాజిటివ్ అయితే నేను చెప్పను. ఈ సంవత్సరం అంత పాజిటివ్ అయితే చెప్పను, ఎందుకంటే మీరు ఎవరినైతే ప్రేమించారో ఆ వ్యక్తి నుంచే మీరు అనుకోలేని రిజల్ట్స్ వస్తాయి, కాబట్టి ప్రేమ లవ్ నుంచి నేను ఎక్కువ అయితే పాజిటివ్ అయితే చెప్పను. ఎందుకంటే నెగటివ్ కనబడుతుంది, నెగటివ్ ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది అని. కొన్నిసార్లు ఏంటంటే మీ వల్లనే మీ ప్రేమకి కాస్త భంగం కలుగుద్ది, అంటే మీరే వదులుకోవడము, మీకే దీని లోపల ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇంత పూర్వం మీరు చాలా బాగుండే ఇప్పుడు ఇంత దూరంగా వెళ్ళిపోవడం, అది మీ వల్లనే అవుతుంది, మీరు చేయడం వల్లనే అవుతుంది, మీ వల్లనే అవుతుంటుంది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. కానీ కొత్త ప్రేమ మళ్ళీ మొదలవుతా అంటే, హా, కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం నవంబర్ డిసెంబర్ జనవరిలో చాలా ప్రబలంగా ఉంది. సంబంధాలు చాలా అప్పుడు ఎక్కువ అయితే కనబడబోతున్నాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ కేటగిరీ దాంపత్య జీవితం కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి దాంపత్య జీవితం పర్వాలేదు, ఓకేగా ఉండబోతుంటుంది. ఎప్పుడు కూడా తెలుసుకోండి, దాంపత్య జీవితం పట్ల ఎవరిదైనా కానివ్వండి, దానికి ఎప్పుడు మనం పాజిటివ్ చెప్పకూడదు.
ఒక పాయింట్ ఏంటంటే, దాంపత్య జీవితం బాగుంటుందా బాగుండదా అంటే అది వాళ్ళ జాతకంలో సప్తమ స్థానం, ఆ భావాధిపతి, ఆ భావకారకుడు ఇలా కూడా చూసుకొని చెప్పవచ్చు. కానీ గోచర గ్రహస్థితి ఎప్పుడు కూడా దాంపత్య జీవితం ప్రొడిక్షన్ చేసేటప్పుడు ఒక విషయం తెలుసుకోండి, అది ఎప్పుడు మైనస్ కూడా చెప్పకూడదు, అది ఎప్పుడు మొత్తం ప్లస్ కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఈ దాంపత్య జీవితం ఇలాగే ఉంటుంది, ఎందుకంటే అందరిది ఇలాగే ఉంది కాబట్టి వీళ్ళది కూడా ఇలాగే ఉంటుంది. ఇది మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, వీళ్ళప్పుడు మీకు ఎప్పుడైనా చాలా ఈజీగా అర్థం అవ్వాలని చెప్తుంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరికైతే పెళ్లి అవ్వలేదు ఈ సంవత్సరం పెళ్లి యోగాలు కూడా కనబడుతున్నాయి వృషభ రాశి వారికి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెళ్లి సంబంధాలు ఎటు నుంచి వస్తాయి? మీ జాతకంలో కనుక శని దశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే, అని జాతకంలో బుధుడు యోగం చాలా బాగా బలంగా ఉన్నట్లయితే, బుధుడు గురు యోగం బలంగా ఉన్నట్లయితే, ఉత్తరం పశ్చిమం నుంచి అబ్బాయి లేకపోతే అమ్మాయి వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది ఒకటి తెలుసుకోండి. అని ఇంకో పాయింట్, దాంపత్య జీవితం లోపల ఇంకో పాయింట్ ఏంటంటే, మీ ఆవిడ కావచ్చు మీ ఆయన కావచ్చు, వాళ్ళ వల్ల మీకు డిస్టర్బెన్స్ అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది, తప్పకుండా అవుద్ది. వాళ్ళు చేసే కృత్యాల వల్ల, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల కొన్ని కొన్నిసార్లు మీ గొడవలు కూడా చాలా ప్రబలంగా అవుతాయి, చాలా పెద్ద గొడవలు కూడా అవుతాయి. మీ జాతకంలో విడిపోయే యోగం కూడా ఉన్నట్లయితే, విడిపోయే యోగం అని చెప్పకూడదు, ఏంటంటే అలా అనకూడదు, అలా కాదు కాకూడదు కూడా. కానీ గ్రహస్థితి ఆ విధంగా ఉన్నట్లయితే జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత ప్రబలంగా అయితే కనబడుతుంది. నేను మళ్ళీ దానికోసం ఒక ఇంకో పాయింట్ చెప్తున్నా, ప్రయత్నించండి. కుటుంబ పరంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సహకారం దక్కబోతుంది. ఇక్కడ కుటుంబం అంటే కేవలం మన మన వైఫ్ కాదు, కుటుంబం అంటే ఏంటంటే మన బ్రదర్, ఫాదర్, మదర్, సిస్టర్, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మన కుటుంబం. వీళ్ళ నుంచి సహయోగం దక్కడం అంటే చాలా అదృష్టం అది. ఎందుకంటే చాలా కుటుంబాలు ఏంటంటే, కుటుంబ సదాస్ కుటుంబ వ్యక్తులు మనల్ని ఎప్పుడు సహకరించరు. బయట వాళ్ళు మనల్ని అక్సెప్ట్ చేయగలుగుతారు, కానీ కుటుంబంలో ఫ్యామిలీ అంతా అక్సెప్ట్ చేయదు ఈజీగా. వీడేంటి నాకు తెలుసు ఇలాంటి వాడు ఎప్పుడు ఇలా చేస్తుంటాడు అంటే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతుంటారు. పర్వాలేదు, దాని గురించి ఎక్కువ మీరేం పట్టించుకోక, ఎందుకంటే ఫ్యామిలీ అయినాక వాళ్ళు కొన్ని మాటలు అంటుంటారు, మనం పడాల్సింది, దాని గురించి ఎక్కువ కాకండి. కానీ కుటుంబ పరంగా వాళ్ళు ఎంత ఏదన్నా కూడా మీరు ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటారు. ప్రత్యేకంగా మీ సిస్టర్, అలాగే మీ సిస్టర్ ఇన్ లా చాలా మీకు సహయోగం అయితే ఈ సంవత్సరం చేయబోతున్నారు. ఏదైనా కేటగిరీ మిగిలిన దాంట్లో కూడా ఏంటంటే హెల్త్ హెల్త్ పరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒకటి స్టమక్ ప్రాబ్లం కలగబోతుంది. రెండోది ఏంటంటే, ఎవరికైతే డ్రింకింగ్ లాంటి, హల్కో లాంటి ఏదైనా అంటే ఏదైనా చెడు వ్యసనం కనుక ఉన్నట్లయితే అది తగ్గించుకోండి, లేకపోతే దానివల్ల మీకు కాస్త ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, దానిలో ఖర్చులు ఎక్కువైతే పెట్టాల్సి వస్తుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు జాగ్రత్తగా ఉండండి. ఆ టైం లోపల కాస్త ఏంటంటే మీకు ఏదో వినలేకున్న పరిస్థితిని చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. అంటే ఒక అఘటిత ఘటన మీరు అప్పుడు వినాల్సి వస్తుంది, కాబట్టి అప్పుడు మీరు క్యూర్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది నార్మల్గా అందరికీ ఉండబోతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే చదువు లోపల చాలా గ్రోత్ కూరదు అంటే ఇంకా ఏంటంటే సక్సెస్ అది ఇది చూడాలనుకుంటారో, మంచి లైఫ్ బ్రైట్గా పెట్టుకోవాలనుకుంటున్నారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. నేను వేరే ఛానల్ లోపల పరిహారం చెప్పడం జరగబోతుంది, ఇంకా చెప్పలేను, తప్పకుండా చెప్తాను, కానీ ఇప్పుడు చెప్పను, ఒక 3-4 డేస్ కానివ్వండి, తప్పకుండా అందులో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ఏంటంటే పరిహారం తప్పకుండా చేసుకోండి వృషభ రాశి వారికి, ఎందుకంటే లాభస్థానం లోపల రాహు, కర్మస్థానం లోపల శని ఉండడం వల్ల, అని రాశి లోపల ఎప్పుడైతే దేవుడు బృహస్పతి వెళ్తాడో, కేంద్రం లోపల 2 బల గ్రహాలు గురు అలాగే శని ఉండడం వల్ల తప్పకుండా మీ లైఫ్ని వాళ్ళు తప్పకుండా హ్యాండిల్ చేస్తారు. అప్పుల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళకి కాస్త ఏంటంటే ఈ సంవత్సరం ధన ప్రాప్తి కలిగిన తర్వాత అప్పు కొద్ది కొద్ది తీర్చే అవకాశం అయితే ప్రబలంగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి వరకు పాయింట్ తెలుసుకోండి, లైఫ్ ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోకండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లం నుంచి బయటపడతారు, ఆనందం కూడా అనుభవిస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే తర్వాత ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం కోసం సిద్ధంగా ఉండండి, దాని పూర్వ తయారీ మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఏది కూడా ఎప్పుడు పర్మనెంట్ ఇలాగే ఉండదు, మారుతుంటుంది. ఆ మార్పుకి మనం ఎప్పుడు స్వాగతం చేస్తుండాలి, ఆ మార్పుకు వచ్చే ముందే మనం సిద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. శ్రీమాత్రే నమః.